వెళ్ళి పుస్తకం వెళ్ళి పుస్తకం. నువ్వు ఇలా గొడవ చేస్తావని తెలిసే కళ్యాణ్ గారు నా పక్కన యాక్ట్ చేస్తున్నట్టు ఆ ఇంట్లో రిహార్సల్స్ జరుగుతున్నట్టు చెప్పలేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే నా పని నా పరువని నాశనం చేయడానికి మాత్రం ముందుంటావ్. కళ్యాణ్ ముందు అంత ఎగిరి ఇప్పుడేంటి సైలెంట్ గా ఉన్నావ్? మాట్లాడు, నీ కోపం నా మీదే కదా, మొత్తం చూపించు, ఏమీ దాచుకోనక్కర్లేదు. అభి సైలెంట్ గా ఉండు, ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఏ ఇప్పుడెందుకు మాట్లాడకూడదు? ఓ ఆటో అతను వింటాడనా? ఎవరో తెలియని వ్యక్తి ముందు నువ్వు పరువు గురించి ఆలోచిస్తున్నావు, నువ్వు ఎవరో తెలిసిన అందరి ముందు నా పరువు తీసే పనులు చేస్తున్నావు. అవి ప్లీజ్ ఇంటికి వెళ్లే వరకు నీ కోపాన్ని నోటిని కంట్రోల్లో పెట్టుకో. నాకు చెప్పే ముందు నేను ఏం చెయ్యకపోయినా గుడ్డిగా అనుమానించే నీ మైండ్ని అవమానించే నీ మాటల్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకో. అనుమానం అవమానం రెండిటి గురించి క్లారిటీ ఇచ్చే రోజు తొందరలోనే వస్తుంది. ఆటో ఆపు, చెవులు పనిచేయడం లేదా? ఆటో ఆపు. అభి అభి ఎక్కడికి? అభి ఆటో ఎక్కు. నువ్వేం మాట్లాడాలనుకున్నా ఇక్కడే మాట్లాడు. మనం ఎక్కడున్నామో అర్థం అవుతుందా? పద ఇంటికి వెళ్దాం. ఇంటికి తీసుకెళ్ళి ఏం చేస్తావు? కొడతావా? కొట్టడమా? నువ్వు పరిచయమైన రోజు నుండి ఎప్పుడైనా నీ మీద చెయ్యతానా? నేను గతాన్ని వదిలే, అప్పటికి ఇప్పటికి సంబంధమే లేదు. నువ్వు కోపంలో ఉన్నావు, ఇంటికి వెళ్ళిన తర్వాత గొడవ చేస్తావు, ఆ గొడవలో నన్ను కొడతావు. అప్పుడే నా వల్ల హర్ట్ అయిన నీ ఈగో సాటిస్ఫై అవుతుంది. ఈగో హర్ట్ అవడం కాదు, నమ్మకం బ్రేక్ అయింది, ప్రేమ కోపంగా మారింది. నాకు నీకన్నా కోపంగా ఉంది, నీ వల్ల అందరి ముందు నా గౌరవం మర్యాద నాశనమైంది. ఈ రోజు నువ్వు చేసింది నేను జన్మలో మర్చిపోను. చాలాబు, భార్యాభర్తల గొడవ నాలుగు గోడల మధ్య ఉండాలి గాని ఇలా నలుగురిలో పెట్టుకోకూడదన్న కామన్ సెన్స్ కూడా లేకుండా ఎందుకు అరుస్తున్నావు నువ్వు? ఒక భార్యగా ఆలోచించడం ఎప్పుడో మానేశావు, ఈరోజు తల్లిగా బాధ్యత తీసుకోవడం కూడా మర్చిపోయావని ప్రూవ్ అయింది. సిద్ధు స్కూల్లో కాల్ స్లిప్ అయి పడిపోయాడు, తలకి దెబ్బ తగిలి రక్తం వచ్చింది, స్కూల్ టీచర్ నీ నెంబర్కి కాల్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదు, నేను స్కూల్కి వెళ్ళి సిద్ధుని ఇంటికి తీసుకొచ్చాను. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది నందు. ఆన్లో ఉన్నప్పుడు కాల్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? మేడం మీ ఫోన్ చాలాసేపటి నుంచి రింగ్ అవుతుంది. ఇప్పుడు సిద్ధు ఎలా ఉన్నాడు? మమ్మ వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడైనా వస్తావా లేక వాణ్ణి కూడా ఇక్కడికి తీసుకురామంటావా? ఇప్పటి వరకు లేని ప్రేమ ఇప్పుడు మాత్రం ఎలా పొంగుకొచ్చేస్తుంది? కెమెరా ఉంటే చాలు, కన్న బిడ్డ కట్టుకున్నాడు, ఎవరు నీ కంటికి కనిపించరు. వద్దన్నా వినకుండా స్కూల్లో జాయిన్ చేసిందానివి, ఫోన్ వస్తే ఎత్తకపోవడం ఏంటి? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? అమ్మగారు నీకు బాధ్యత లేనప్పుడు నిన్ను కన్న పాపానికి నేనైనా బాధ్యతతో ఉండాలని వచ్చాను. సరే ఇప్పుడు నేను వచ్చాను కదా, చేసిన సేవలు చాలు, నా కొడుకు నేను చూసుకుంటాను. ఈ జన్మకు నువ్వు మారవే. మా అమ్మ ఎక్కడికెందుకు వచ్చింది? సిద్ధుని చూడ్డానికి వచ్చారు.
ఆవిడ ఇంట్లో ఉండటం వల్లే నువ్వు ఇక్కడికి రాగలిగావు. నేను నీ గురించి నిజం తెలుసుకోగలిగాను. ఏంటి నిజం? అదేదో పెద్ద తప్పులా మాట్లాడుతున్నావు? నన్ను నమ్మించడం తప్పు కాదా? నా దగ్గర నిజం దాయాలనుకోవడం తప్పు కాదా? నందు ప్లీజ్ ఓవర్గా రియాక్ట్ అవ్వకు. రిహార్సల్స్ జరిగే చోటు మార్చింది నేను కాదు, డైరెక్టర్. కళ్యాణ్ని యాక్ట్ చేయమని చెప్పింది, నన్ను నిహారికలా డ్రెస్అప్ అవ్వమన్నది. అలా ఉంటే క్యారెక్టర్లో ఇంకా బాగా ఇన్వాల్వ్ అవ్వగలని చెప్పిందంతా మా డైరెక్టర్ గారే. ఇందులో ఏది నా నిర్ణయం కాదు నందు, అంతా వాళ్ళు చెప్పినట్టే చేస్తున్నాను. లేదంటే నాకు ఇలాంటి బట్టలు వేసుకోవడం ఇష్టం లేదు. నా వర్క్ డిమాండ్కి తగ్గట్టు నేను ఉండాలి. అంతేగాని నీకు నచ్చినట్టు అంటే కుదరదు. నాకు నచ్చినట్టు కాదు, నీకు నచ్చినట్టు చేస్తూ వాళ్ళు చేయమన్నారు, వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు అని కవర్ చేస్తున్నావు. సరే నందు, నువ్వన్నట్టే నాకు నచ్చినట్టు చేస్తున్నాను తప్ప ఏ తప్పు చేయడం లేదు. నన్ను నమ్ము నందు. నమ్మడమా? ఇంత జరిగిన తర్వాత కూడా నిన్ను నేను నమ్మలేను. నమ్మకం అన్నది అడిగితే వచ్చేది కాదు, ఆచరిస్తే వచ్చేది. నిజం చెప్పాలంటే నీకు మన బంధం అంటే విలువ గౌరవం ఏమీ లేదు. ఉంటే అంత పోతే అంత అన్నట్టు ఫీల్ అవుతున్నావు. ఎంత మాట అన్నావు నందు, నేను ఎప్పుడు అలా ఆలోచించలేదు. నా మీద నీకు నమ్మకం లేదు కదా, నాతో రా. ఎక్కడికి? చెప్తాను రా. మన ప్రాణమైన సిద్ధు మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను ఎప్పుడు ఏ తప్పు చెయ్యను. ఎలాంటి కష్టం వచ్చినా, ఎంత పెద్ద సమస్య వచ్చినా, ఎవరి మనసులో ఏమనుకున్నా నేను మాత్రం నీతోనే ఉంటాను, నీతో నమ్మకంగా నడుచుకుంటాను, మన బంధానికి బీటలు వారకుండా కాపాడుకుంటాను. నన్ను నమ్ము నందు. ఒక బంధం ఎప్పుడు నమ్మకం అన్న పునాది మీదే నిలబడుతుంది. ఆ నమ్మకం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది. సరే నందు, ఇక నుండి ఏ పొరపాటు జరగకుండా చూసుకుంటాను. థ్యాంక్ యూ అభి, థ్యాంక్ యూ సో మచ్. నాకు నచ్చినట్టు నేనుండాలి అంటే నిన్ను నమ్మించాలి. నేను సిద్ధు మీద ఒట్టు వెయ్యకపోతే నువ్వు నన్ను ప్లేలో యాడ్ చేయనివ్వవు. నీ వల్ల నా కళకి కెరీర్కి దూరం కావడం నాకిష్టం లేదు నందు. ఇక నుండి నన్ను ఆపేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఫోన్ కానీ నందు చూసుంటే నేను చూపించిన నమ్మకం, ఆడిన నాటకం రెండూ వేస్ట్ అయిపోయేవి. కొన్ని రోజులు కళ్యాణ్ విషయంలో నందు దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఏమైంది అభికి? కాల్ ఎందుకు కట్ చేస్తుంది? హాయ్ అభి, కాల్ ఎందుకు కట్ చేస్తున్నావు? అంతా ఓకేనా?
ఓకే బై గుడ్ నైట్ ఫోన్ సైలెంట్ లో పెట్టేస్తే నైట్ అంతా ఏ ప్రాబ్లం ఉండదు మొదటి మెసేజ్ లోనే గుడ్ నైట్ వచ్చిందంటే మొగుడు పెళ్ళాల మధ్య సైలెంట్ వార్ స్టార్ట్ అయ్యిందన్నమాట అభి నందుకు తెలియకుండా దాగుడు మూతలు మొదలు పెట్టిందన్నమాట పాపం నందు నిజం తెలియక తెలుసుకోలేక కంటికి కనపడింది నమ్ముతున్నాడు అభి చుట్టూ నేను వేసిన కంచె తెలియక నా మీదే కాలు దువ్వుతున్నాడు ఆఖరికి వెన్నుపోటు తప్పదని తెలుసుకోలేకపోతున్నాడు కళ్యాణ్ సార్ అభిలాష డైలాగ్స్ ప్రాక్టీస్ చేశారు కదా ఎస్ సార్ ఎస్ సార్ పొజిషన్స్ తీసుకోండి రెడీ వన్ టూ త్రీ యాక్షన్ నిహారిక నువ్వు కోరుకోవడమే ఆలస్యం ఏం కావాలన్నా నీ ముందుంచగలను నా ప్రేమ నా ప్రాణం నా మనసు నా మాట ఏదైనా సరే నీకు అంకితం చేస్తాను ఒక బిడ్డకి తల్లివైనా నీ ఒంటరితనాన్ని నా ఒంటరితనంతో భర్తీ చేస్తాను కష్టమన్న పదమే మర్చిపోయేంత ఇష్టంగా చూసుకుంటాను నీ పాదం కందిపోకుండా ప్రతి అడుక్కి నా అరచేయిని పెడతాను నా గుండెల్లో కోట కట్టి నిన్ను మహారాణిని చేస్తాను నా ప్రేమని ఒప్పుకొని హరిక నీ మనసులో స్థానం ఇచ్చి నా ప్రపంచంగా మారిపో నిన్ను ఎంత మర్చిపోవాలనుకున్నా నీ మాటల్లో మ్యాజిక్ నీ కళ్ళల్లో కేరింగ్ ఇవన్నీ నీ గురించి ఆలోచించేలా చేశాయి నువ్వు నా జీవితంలోకి రాకముందే నాకు పెళ్ళయింది నేను ఒక బిడ్డకి తల్లిని కూడా ఇవన్నీ తెలిసి కూడా నువ్వు నన్ను ఇష్టపడ్డావు ప్రతి విషయంలో ప్రేమ చూపించావు ఆ ప్రేమకే నేను పడిపోయాను నా గతాన్ని వదిలి నీతో జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధమయ్యాను మనం ఇద్దరం రాసిపెట్టింది కాబట్టి ఇలా కలిసాం కలిసి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దాం నిహారిక డైలాగ్ చెప్పి హక్ మాత్రమే చేసుకోవాలి అని స్క్రిప్ట్ లో ఉంది అలాంటిది నన్ను ఎలా కిస్ చేస్తావు
ఎంత ధైర్యం ఉంటే ఇంత మంది ముందు నాతో ఇలా మిస్బిహేవ్ చేస్తావ్? కామన్ సెన్స్ లేదా నీకు? సారీ అబి, ఆ ఎమోషన్ లో నేను నిన్ను నిహారిక అనుకొని అలా ఎంత ఎమోషనల్ అయితే మాత్రం మనుషులు ఎవరో గుర్తుపట్టలేకపోతున్నావా? ఒక్కసారి చేసావంటే ఓకే, కానీ ప్రతిసారి ఇదే చెప్తే నిన్ను ఎందుకు నమ్ముతాను? నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పింది నిజం అబి. నీ యాక్టింగ్ లో నిహారికను చూసాను తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు. నేను చేసింది తప్పే, కానీ ఇది కావాలని చేయలేదు. నీకు ఇది ఒక ప్లే కావచ్చు, కానీ నాకు అందమైన గతం, మర్చిపోలేని నా జీవితం. అందుకే ఈ ప్లేలో ప్రతి మాటలో నా నిహారికను చూసుకుంటున్నాను, తన మీద ప్రేమని గుర్తు చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం చేసిన సీన్ నా లైఫ్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ మూమెంట్, అందుకే అది రిహార్సల్ చేస్తున్నప్పుడు నిజాన్ని నటనని మర్చిపోయాను. నిహారిక మీద పెంచుకున్న ప్రేమ నా కళ్ళను మూసేసింది, అందుకే ఇలా పొరపాటు జరిగింది. సారీ నిహారి, అభిలాష, నన్ను క్షమించు. నో, ఈ జన్మలో నిన్ను క్షమించను. నువ్వు చేసిన తప్పు మర్చిపోను. ఈ కెరీర్ చూస్ చేసుకోవడానికి ఎంత రిస్క్ చేశానో తెలుసా? ఇప్పటికీ అబద్ధం చెప్పి అన్ని మేనేజ్ చేస్తున్నాను. నాకు క్యారెక్టర్లో యాక్ట్ చేయడం ఇష్టం, అంతేగాని యాక్టింగ్ కోసం నా క్యారెక్టర్ని చంపుకోను. నా నవ్వు, నా మాట, అన్ని నీలో మంచితనం చూసి వచ్చాయి, కానీ నువ్వు దాన్నే అడ్వాంటేజ్ తీసుకోవాలనుకున్నావు. నీలాంటి వాడిని క్షమించడం అంటే నన్ను నేను చంపుకున్నట్టే. నీకో దండం, నీ ప్లేకో దండం. అభి, 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 ఎక్కడికి వెళ్తావు అభి? నువ్వు ఎంత దూరం వెళ్ళినా చివరికి రావాల్సింది నా దగ్గరికే. నీ మనసు, నీ ఆలోచనలు నాకు తెలుసు. నీ కోపం పొగరు కొన్ని నిమిషాలుంటుంది, లేదంటే కొన్ని గంటలుంటుంది, ఆ తర్వాత నా కంట్రోల్లోకి వస్తుంది. ఇది నా మీద నా కాన్ఫిడెన్స్ కాదు, నీ క్యారెక్టర్ మీద నమ్మకం. నువ్వేదో అందానికి ఐకాన్ అంటారు, కానీ నిజానికి నువ్వు అభి కాలి గోటికి కూడా సరిపోవు. నీకన్నా నా అభి చంపే సాఫ్ట్గా సుకుమారంగా ఉంది. కవులకు తెలియని రహస్యం, దక్కని అదృష్టం నాకు దొరికింది. కాదు కాదు, నేను తీసుకున్నాను. ఏమో, ఎవరికి తెలుసు, నేను కూడా నీ ముద్దు మాయలో కవినైపోతానేమో. బుగ్గ మీద ముద్దు పెట్టి తలుచుకుంటేనే ఇంత థ్రిల్లింగ్గా ఉందంటే, నీతో ఫ్యూచర్ తలుచుకుంటే పిచ్చెక్కిపోతుంది.
ना జీవితంలో ఏ అమ్మాయి కోసం ఇంత కష్టపడలేదు ఒక్క ముద్దు కోసం ఇంత ఎగ్జైట్ అవలేదు నీ కోసం నేను ఎందుకు ఇలా అయిపోతున్నానో నాకైతే తెలియడం లేదు కానీ అబి లాగి చంప మీద కొట్టావు చూడు నీ కోపం ఇంత భయంకరంగా ఉంటుందా అనిపిస్తుంది ఆడడానికి కోపం వస్తే ఆది పరాశక్తి అని అందుకే అంటారేమో అనిపిస్తుంది నీ కోపం ఎరుపెక్కిన నీ కళ్ళు నాట్యం చేస్తున్న నీ కనుబొమ్మలు కందిన నీ చంపలు ఇవన్నీ చూస్తున్న నాకు నీ మాటలు వినిపించలేదు నిన్ను అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది కానీ సారీ చెప్పకపోతే ఈ గొడవ పెద్దదై రేపు నీతో నా ఫ్యూచర్ డిస్టర్బ్ చేస్తుందని తగ్గాను అందం ముందు తగ్గడం తలంచడం నేను మొదలుపెట్టింది కాదు మగాడి జన్మ హక్కు అని పుక్కిటి పురాణాలు ఎప్పుడో ఘోషించాయి అబి ఇంకా కోపంతో ఊగిపోతుందో లేక కూల్ అయిందో అంటే తప్పు చేసి సారీ చెప్తే అన్ని మర్చిపోవాలా కళ్యాణ్ ఎంత గొప్పవాడైనా అవ్వచ్చు కానీ నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాకుంది అబి అది కాదు అబి అది జస్ట్ యాక్టింగ్ బై నేను ఈ ప్లే చేయడం మానేద్దాం అనుకుంటున్నాను నందు సడన్ గా ఎందుకు ఇలా అంటున్నావు ఆ కళ్యాణ్ నితో మిస్బిహేవ్ చేసాడా అందరి ముందు నిన్ను ఇన్సల్ట్ చేసాడా నా భార్య జోలికి రావడానికి వాడికి ఎంత ధైర్యం ETV Winapp రోజుకి కేవలం రూపాయి మాత్రమే ఇప్పుడే ETV Winapp డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి